హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ చూపిస్తున్నాను అన్నమాట. బేసిక్ చికెన్ కర్రీ, చాలా సింపుల్, ఎవరైనా చేసుకోగలుగుతారు ఈజీగా. ఆ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక థిక్గా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ సరిగా ఫ్రై అవ్వకపోతే కనుక కర్రీ అంత టేస్ట్ ఉండదు. నేను ఇప్పుడు చూపించినంత వరకు కూడా మీరు కూడా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది. ఇది బేసిక్ కర్రీ అన్నమాట, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ, అసలు కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా చేసేయగలుగుతారనమాట, అంత ఈజీగా ఉంటుంది. సో కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, కలర్ చేంజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది బేసిక్గా ఒక 1 కేజీ చికెన్ కర్రీకి సరిపడా క్వాంటిటీస్తో పాటు చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ 1 కేజీ చికెన్కి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ సరిపోతుందన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి హైలో పెడితే మాడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి బాగా. చూసారు కదా, ఫ్రై అయిపోతుంది కదా. చాలా వరకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. దీంట్లో మ్యారినేషన్ కానీ ఏది చేయలేదు. మనం బేసిక్గా చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇది ఇంకా చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ కర్రీ చూడండి. సో చూసారు కదా, ఇక్కడ చికెన్ అది యాడ్ చేసేసుకున్నాం మనం. చికెన్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా కూడా పైకి కిందకి వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రాక్ సాల్ట్ 1 బిగ్ స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. మీరు ఒకవేళ నార్మల్ స్పూన్ కానీ నార్మల్ సాల్ట్ కానీ వాడుతుంటే కనుక 1 కేజీ చికెన్కి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అండ్ 6 to 7 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇక్కడ చిన్న స్పూన్తో వేసుకున్నాను. మీరు ఒక 4 స్పూన్స్ అన్న అట్లా వేసుకోండి. ఇక్కడ నేను 6 to 7 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నా. కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకుండా లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. లిడ్ క్లోజ్ చేసి ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పెట్టండి సిమ్లో పెట్టి. పెడితే మీకు ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అనేది వస్తుంది. మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు ఆ వాటర్ అనేది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కారం అనేది ముక్కలకి పడుతుంది. ఇలా కారం వేయగానే వాటర్ పోసేస్తే కనుక ముక్కలకి కారం పట్టదు. సో ఇట్లా మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చికెన్ కుక్ అయినట్టు మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేయడం వల్ల చికెన్ పీసెస్ అనేది కొంచెం బాయిల్ అయ్యి ఉంది కదా, ఇప్పుడు ఈ కారం వాటర్ అదంతా కూడా చికెన్ పీస్ లోపలికి అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట. సో దానివల్ల చికెన్ పీస్కి, ప్రతి పీస్కి కూడా కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నమాట. చూసారు కదా, ఇట్లా వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకుని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. కొంచెం కరివేపాకు ఉంటే నేను యాడ్ చేశాను. ఇక్కడ కొత్తిమీర లేదు మా ఇంట్లో. సో చూసారు కదా, ఇట్లా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి బాయిల్ చేసుకుని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి గరం మసాలా పౌడర్ ఏదైతే ఉందో, ధనియాల పొడి, ఇవి ఏం అవసరం లేదు. హోల్ గరం మసాలా పౌడర్ కనుక మీ దగ్గర ఉంటే అది ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి బాయిల్ చేసుకోండి. కర్రీ కొంచెం మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కట్ గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. లేదు కొంచెం దగ్గరికి కావాలంటే గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అది మీ కన్సిస్టెన్సీ, మీ ఇష్టం బట్టి ఆఫ్ చేసుకోండి. సో అంతే, మన చికెన్ కర్రీ, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రోటీలోకి, రైస్లోకి, దోశలోకి ఎలా తిన్నా చాలా బాగుంటుంది. సో మీరు కనుక
ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మేమైతే కొంచెం గ్రేవీ ఉంచుకున్నాము, గ్రేవీతో పాటు డిష్ అవుట్ చేసేసుకున్నాం. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ అయితే. సో అంతే, ఇదే సింపుల్ ప్రాసెస్, బేసిక్ చికెన్ కర్రీ అన్నమాట. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై. ఈ రెసిపీ మాత్రం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా బాగుంటుంది ఈ బేసిక్ కర్రీ, ఒకసారి ట్రై చేయండి మీరు.